హాయ్ అండి, ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. తల్లిదండ్రులు వాళ్ళ బాబుని కేర్ టేకర్కి అప్పచెప్పి జాబులకు వెళ్తారు. అప్పుడు జరిగిన సన్నివేశం వింటే మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూసి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము. కర్ణాటకలో రవలి అలాగే సురేష్ దంపతులకు ఒక బాబు. అయితే వాళ్ళిద్దరూ కూడా బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉంటారు, ప్రైవేట్ బ్యాంక్లో. అయితే వాళ్ళు డెలివరీ అయిన తర్వాత తల్లి 4-5 నెలల వరకు బాబుని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల కంపల్సరీగా బ్యాంకుకు రావాల్సిందే అని చెప్పి అధికారులు ఒత్తిడి చేయగా ఆమె ఏం చేస్తుందంటే, ఒక కేర్ టేకర్కి బాగా నమ్మకస్తులైన కేర్ టేకర్కి అప్పచెప్పి బాబుని ఇంట్లోనే వదిలేసి ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా జాబులకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కొన్ని రోజులు ఆ అమ్మాయి బాబుని చాలా బాగా చూసుకునేది. అయితే గత 30 రోజుల నుంచి బాబు బాగా నీరసంగా ఉండడం, పద్దాక ఎక్కువగా నిద్రపోవడం, అసలైతే స్టార్టింగ్లో ఎనర్జీగా ఉండేవాడు, ఎప్పుడైతే కేర్ టేకర్ దగ్గరికి వెళ్ళాడో అప్పటి నుంచి బాగా మత్తుగా ఉండడం, ఎనర్జీగా లేకపోవడం, నీరసంగా ఉండడం, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు గమనిస్తారు. అయితే అది చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే, కొత్తగా కేర్ టేకర్ దగ్గర ఉండడం కాబట్టి ఇలానే ఉంటాడు, నీరసంగా ఉంటాడు, ప్రాబ్లం అయితే ఏమీ లేదనుకుంటా అని చెప్పేసి వాళ్ళ జాబులకు వెళ్ళిపోతూ ఉండేవారు. అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే, బ్యాంక్లో ఉన్న తల్లికి కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల రోజు రావాల్సిన టైం కన్నా 1 గంట ముందుగా వస్తుంది. అయితే ఇంట్లో బాబు ఉండడు, ఓన్లీ కేర్ టేకర్ మాత్రం ఇంట్లో ఉంటుంది. అయితే గట్టిగా నిలదీస్తుంది, అసలు నా బాబు ఏమయ్యాడు, ఏం జరుగుతుంది, ఏంటి అని గట్టిగా అడగడంతో ఆ ఎవరైతే పని మనిషిని పెట్టారో ఆ పని మనిషి మాత్రం బాగా ఏడుస్తూ ఉంటుంది. అదేంటి, మేము బాబుని అడుగుతుంటే ఎందుకు ఏడుస్తున్నాం అని చెప్పి గట్టిగా నిలదీయడంతో నిజం చెప్పేసింది. ఏమనంటే, నేను బాబుని అడుక్కు తినడానికి పంపిస్తున్నాను, అడుక్కు తినే బ్యాచ్కి బాబుని ఇవ్వడం వల్ల నాకు రోజుకి 5,000 ఇస్తున్నారు, వాళ్ళు 8 గంటల వరకు బాబు నిద్రపోవడానికి మత్తు మందుని ఇస్తున్నారు. ఆ విధంగా 30 రోజుల నుంచి బాబుకు మత్తు మందు ఇవ్వడం వల్ల బాబు ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిపోయింది. ఇది విన్న ఆ తల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. వెంటనే నా బాబుని ఎలాగోలా తీసుకురావాలని చెప్పి తన భర్తకు ఫోన్ చేసింది. ఆ భర్త కూడా వెంటనే పోలీసులు తీసుకొని అక్కడికి వస్తాడు. ఇంకా పోలీసులు ఆమెతో పాటు ఇలాంటి బ్యాచ్ ఇంకా ఎంతమంది ఉన్నారో కనుక్కొని వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలా చూశారు. ఇంకా అప్పటి నుంచి ఆ తల్లి జాబ్ మానేసి పూర్తిగా బిడ్డను చూసుకుంటూ, అత్తమామలు చూసుకుంటూ ఉండేది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలాంటి సంఘటనలు ప్రతి ఇంట్లో జరుగుతాయని చెప్పలేం, కానీ కొన్ని చోట్ల జరగడానికైతే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రులు అలాగే అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ వీళ్ళ దగ్గర తప్ప వేరే వాళ్ళకి ఇస్తే కనుక ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. మీకు ఈ సంఘటన ద్వారా పూర్తిగా ఈ విషయం అర్థమైందని చెప్పి అనుకుంటున్నాము. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.